హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సురేష్ నాయుడు, టీమ్ షైన్ ఇండియా. ఈ మధ్యకాలంలో మనం విరివిగా వింటున్న అంశాల్లో ఒకటి ఫాస్టాగ్. ఫాస్టాగ్ అంటే భారతదేశంలో ఎలక్ట్రానిక్ విధానంలో టోల్ రుసుమును వసూలు చేసే ప్రక్రియే ఫాస్టాగ్. ఫాస్టాగ్ ప్రారంభ ప్రక్రియను ఒకసారి చూసినట్లయితే, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సూచన మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ అనే ప్రోగ్రాంని చేపట్టడం జరిగింది. అయితే ఇందులో భాగంగా కొన్ని ప్రభుత్వ బ్యాంకులు, అదేవిధంగా ప్రైవేట్ ఏజెన్సీలు ఈ ప్రోగ్రాంలో భాగస్వామి అయ్యాయి. 2014 సంవత్సరంలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా ముంబై నుండి అహ్మదాబాద్ వెళ్లే మార్గంలో ఉన్న టోల్ ప్లాజాల్లో ఈ ఫాస్టాగ్ విధానాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే 2014 నుండి ఈ ఫాస్టాగ్ విధానం అమల్లో ఉంది. అయితే ఇదే విధానాన్ని దేశం అంతా అమలు చేయాలనే ఉద్దేశంతో 2019 డిసెంబర్ 1న ప్రారంభించాలని చూసినప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల 2019 డిసెంబర్ 15 దేశవ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ఫాస్ట్రాక్ విధానంలో 40% మంది వాహనదారులు చేరడం వల్ల ఆ టోల్ ప్లాజాలో ఉన్న మార్గాల్లో ఒకటి లేదా ఎక్కువ మార్గాలు ఉన్నప్పుడు 20% మార్గాల్ని సాధారణ పద్ధతిలో నగదు చెల్లించే అవకాశాన్ని 2020 జనవరి 15 వరకు పొడిగించడం జరిగింది. ఆ తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా ఈ ఫాస్ట్రాక్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఫాస్ట్రాక్ని ఎలా పొందాలి? టోల్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన ఫాస్ట్రాక్ ఏజెన్సీల వద్ద కానీ, బ్యాంకుల వద్ద కానీ కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు చేసినప్పుడు బార్కోడ్తో కూడిన ఒక స్టిక్కర్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టిక్కర్ని వాహనదారుడు వాహనం ముందు అద్దం పైభాగాన అతికించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే వాహనదారుడు టోల్ ప్లాజాను చేరినప్పుడు ఆర్ఎఫ్ ఐడి, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా ఆ బార్కోడ్ ఉన్న స్టిక్కర్ని స్కాన్ చేయడం జరుగుతుంది. తద్వారా వాహనదారుడు యొక్క ఫాస్టాగ్ ఖాతా నుండి నగదు చెల్లించడం జరుగుతుంది. ఫాస్టాగ్ వల్ల ప్రయోజనాలు చూసినట్లయితే, ప్రధానంగా టోల్గేట్ వద్ద అధిక సమయం నిరీక్షించాల్సిన అవసరం లేకుండా సమయాన్ని మరియు ఇంధనాన్ని ఆదా చేయవచ్చు. అదేవిధంగా వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు. అంతేకాకుండా పేపర్ కరెన్సీని పరిమితం చేయడంతో పాటు లావాదేవీల్లో పారదర్శకతను పెంచవచ్చు. అదేవిధంగా టోల్ ఫీజుతో పాటు వాహనం యొక్క బీమా ప్రీమియం, చలానాలు, పెట్రోల్, డీజిల్తో పాటు వాహనం పార్కింగ్ రుసుము కూడా ఈ విధానం ద్వారా చెల్లించవచ్చు. సాధారణంగా నేరస్తులు ఒకదాని వెంట మరొక నేరం చేస్తూ వారు ఉపయోగించిన వాహనాల యొక్క నెంబర్ ప్లేట్లు మారుస్తూ ఉంటారు. ఇలా నెంబర్ ప్లేట్లు మార్చడం వల్ల ఈ ఫాస్టాగ్ విధానంలో వారిని గుర్తించి పట్టుకోవడానికి పోలీసు యంత్రాంగానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఫాస్టాగ్ నేర పరిశోధనలో క్రియాశీలకం కానుంది. అయితే ఈ ఫాస్టాగ్ విధానంలోని మరికొన్ని ముఖ్య అంశాలను పరిశీలించినట్లయితే ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పటివరకు ఫాస్టాగ్ విధానంలో చాలా అంశాలు చూసినప్పటికీ కొన్ని ముఖ్యమైన అంశాలు మీకోసం. 2014 ప్రారంభించడం జరిగింది. అది ముంబై నుండి అహ్మదాబాద్ మధ్యలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 2014 నుండి ఇది అమల్లో ఉంది. అయితే 2014 అమల్లో ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా 2019 డిసెంబర్ 15 దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. పంచే విధానం, RFID టెక్నాలజీ, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా ఇది పనిచేస్తుంది. ఓకే, మొదటగా చెల్లించాల్సిన రుసుం, ఎగ్జాంపుల్ కారుకి అయితే 500 రూపాయలు, అందులో 100 రూపీస్ టోల్ రుసుం, 200 సెక్యూరిటీ డిపాజిట్, 200 ఖాతా టాపప్. ఈ ఖాతా టాపప్ 200 మాత్రం ఖచ్చితంగా ఉంచాల్సిన అమౌంట్. ఫాస్ట్రాక్ విధానంలో టోల్ ఫీజుతో పాటు పార్కింగ్ రుసుం గురించి కూడా తెలుసుకున్నాం. అయితే దేశంలోనే మొదటగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పార్కింగ్ రుసుమును ఫాస్టాగ్ ద్వారా చెల్లించడం జరిగింది. అయితే ప్రధానంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ICICI బ్యాంక్ ఇందులో భాగస్వామి అయ్యాయి. అయితే దాంతోపాటు మై ఫాస్టాగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని బ్యాంక్ ఖాతా మరియు వాహన నెంబర్ని అనుసంధానం చేయవలసి ఉంటుంది. అదేవిధంగా సుఖద్ యాత్ర యాప్, ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. దీనివల్ల మనకేంటి ఉపయోగం? ఈ సుఖద్ యాత్ర యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మనం ఎక్కడి నుంచి, స్టార్టింగ్ పాయింట్ నుండి డెస్టినేషన్ పాయింట్ వరకు ఎన్ని టోల్ ప్లాజాలు ఉన్నాయి, ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈ యాప్ ద్వారా మనకు తెలుస్తుంది. అదేవిధంగా టోల్ ప్లాజాకి 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి
ఈ ఫాస్ట్ ట్రాక్ విధానం ద్వారా కొంత రాయితీ కల్పించడం జరుగుతుంది.